యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాబోయే నాలుగేళ్లు నాలుగు చిత్రాలతో బిజీబిజీగా ఉన్నారట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఒక్కో సినిమాకు వందల కోట్లు పెడుతున్నారు నిర్మాతలు. ప్రస్తుతం ప్రభాస్ కమిటైన రాబోయే నాలుగు సినిమాల బడ్జెట్టు 1000 కోట్లు దాటిపోయింది అంటే ఈయన రేంజ్ అర్థం చేసుకోవచ్చు. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రాధేశ్యామ్ బడ్జెట్టు దాదాపు 140 కోట్లు. యువి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత సలార్ బడ్జెట్ కూడా 140 కోట్లకు పైగానే ఉండబోతోంది. కేజీఎఫ్ లాంటి సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా ఇది. పానిండియా స్థాయిలో 150 కోట్లకు తగ్గకుండా ఈ సినిమా రానుంది. మరొకవైపు ఆదిపురుష్ పౌరాణిక చిత్రం, అందులో రాముడిగా నటించబోతున్నారు ప్రభాస్. ఈ చిత్రం కోసం 300 కోట్ల బడ్జెట్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత నాగస్విన్ ప్రభాస్ సినిమా కోసం 400 కోట్ల ఖర్చు పెట్టబోతున్నారు నిర్మాత అశ్విని దత్. ఈ సినిమా కథ కూడా అలాగే ఉంటుందని, అందుకే అంత బడ్జెట్ అయినా ధైర్యం చేస్తున్నామని తెలిపారు నిర్మాత. అలా మొత్తానికి ప్రభాస్ నటిస్తున్న రాబోయే నాలుగు సినిమాల బడ్జెట్ దాదాపుగా 1000 కోట్లు ఉండబోతుంది. ఈ నాలుగు సినిమాలను కూడా 4 ఏళ్లలో పూర్తి చేయాలని చూస్తున్నారు. అది కూడా కరోనా వచ్చింది కాబట్టి, లేదంటే 3 ఏళ్లలో 4 సినిమాలు విడుదల చేయాలి అనేది ముందు నుండి ప్రభాస్ వేసుకున్న ప్లాన్. అంటే ఈ లెక్కన 2024 వరకు కూడా ప్రభాస్ ఎవరికి దొరకడన్నమాట. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడు. ప్రస్తుతం కమిట్ అయిన ఈ 4 సినిమాలు పూర్తయిన తర్వాత ఒక 7 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట ప్రభాస్.